చాలా బాధాకరం ఏంటంటే, చాలా దుఃఖకరం ఏంటంటే, ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఉంటుంది, కనీసం ఇవ్వాలని ఏమని అనుకుంటారేమో. చిచి, చాలా దరిద్రం, చాలా దరిద్రం చాలా విషయాలలో. ఈ భారత సమాజం అనుకున్నది అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతో పీకి బెంగాళాఖాతంలో పారేయాలి. ఎస్, చేస్తాం, తప్పకుండా పని చేస్తాం, 100% చేస్తాం. బాగా పొగరు కూడా నెత్తికెక్కింది వీళ్ళకు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎటు పడితే అంటే మాట్లాడు, కండ్రు నెత్తికొచ్చి బాగా అడవులు జమాబంది చేస్తున్నారు. తప్పకుండా కూకటి వేలతో పెకిలించి పారేస్తాం. ఎస్, ఏమవసరమో దేశంలో చేస్తాం. ఈ దేశం నిద్రాన్నమై లేదు, దేశంలో శక్తి లేక శాతగాకే లేరు. ఇక్కడ ఉద్యమిస్తాం కదా, అవసరం అనుకుంటే ఏం చేయాలో చేస్తాం కదా. నోరు మూసుకొని పడి ఉంటామా? మీ దుర్మార్గాలను పీకి అవతల వారేస్తాం. ఎస్, ఆల్ సేడ్ అండ్ డన్, దిట్ ఈస్ డెమోక్రసీ. చాలా చాలా బాధ కలుగుతుందండి. ఎంత కురుసబుద్ధి ఉన్న ప్రధానమంత్రి ఉండే దేశంలో అంటే చాలా వెరీ షార్ట్ సైటెడ్ ప్రైమ్ మినిస్టర్. నేను బాధతో చెప్తున్న ఈ మాట. భారతదేశంలో పరిశ్రమలు పెరిగినాయి, 1000 కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, మంచి వచ్చాడను. తెలుగుగల రాష్ట్రాలను కాడ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, ఐటీ పెరుగుతూ ఉంది, మంచి పాలసీలను కాడ అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే ఈ సంస్థల మధ్య, ఈ సంస్థలలో పనిచేసేటువంటి అత్యధిక పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి అప్పుడప్పుడు. కోర్టులలో పరిష్కారాలు కావాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ఏం చెప్పింది ప్రపంచం మొత్తం, ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి ఏంది? ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు దాన్ని. కోర్టు బయట పంచాయతీలు తెంపుకున్నాడు. కోర్టులలోని సంవత్సరాలు దశాబ్దాలు వేడి చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని. యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది. దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త. అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్. అవి మన దేశంలో లేవు. మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఈ మధ్య పెట్టినరు. మొదటి నుంచి లండన్లో ఉంది, జెనీవాలో ఉన్నట్టుంది బహుశా. సరే, యుఎస్లో వాళ్ళు కొన్ని పెట్టుకుని వాళ్ళకు ఉన్నాయి, మన ఇండియాలో లేదు. మన వాళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు. నాకు ఎవరో చెప్తే, నేను మన సుప్రీంకోర్టు సీజేఐ గారు రమణ గారు, ఇక్కడనే వారి జీవితం ప్రారంభించారు. మన హైదరాబాద్లో అనేక ఏళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినారు. తర్వాత హైకోర్టు జడ్జి అయినారు వారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయినారు. ఈ మధ్య అఖిల భారత ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినారు. నేను వారిని ప్రార్థించిన, హైదరాబాద్ మంచి అంతర్జాతీయ సిటీ కదా, మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, ఇక్కడ పెట్టండి, మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. వారు దయదలిచి, ఎస్, నేను ఇక్కడ పెరిగిన వాడిని, నాకు కూడా ప్రేమ ఉంది, తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా వారు ఉపన్యాసంలో చెప్పింది, మీరందరూ అక్కడ అని. ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని, హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి, ఇండస్ట్రీ స్థాయికి, మన టీఎస్ఐపాస్ స్థాయికి, మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి, కొంత ఖర్చైనా మంచిది అని చెప్పి ఖర్చు భయపడకుండా మనం ముందుకు వచ్చాం. వారు దాన్ని సెటప్ అంతా దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచి అడ గమనించి వాడి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారు, ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది. దానికి నెలకు ఒక కిరాయి ఇల్లు తీసుకున్నాం ప్రస్తుతానికి. ఇమీడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి, కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక 15 కోట్లు పెట్టి దాన్నంతా మంచిగా చేసినాం.
దానికంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా అంతర్జాతీయ స్థాయి. 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద. ఏడాదికి 1 కోటి 60 లక్షల రూపాయలు దానికి కిరాయి కడుతున్నాం. సరే అది బాగా పెరుగుతుంది హైదరాబాద్లో తప్పకుండా, ఏ సంస్థ అయినా పెరుగుతుంది. మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది, దానికి ఒక మంచి ఎకరానికి 100 కోట్లు విలువ చేసే జాగ 300 కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించడం, 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నాం. ఇప్పుడు 5వ తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దాని ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు, వెల్కమ్ చెప్పినాం. ఇది దీని వ్యవహారం. ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి, అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు సాగుగొట్టిండ్రు. అరే ఆల్రెడీ మాట ఇచ్చినామండి, చెప్పినాం, ప్రకటించడం అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నాను నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్లో ప్రకటించారండి. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గువద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్ట, గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గిఫ్ట్ సిటీ మీరు కొట్టుకుంటే ఎట్లా వస్తుంది? అది అహ్మదాబాద్లో ఉన్నది. నిర్మలా సీతారామన్ గారు నేను అడుగుతున్నాను, హైదరాబాద్లో నువ్వు కూడా ఇన్నే బతికినవు, గడ నీళ్ళు తాగినవు, తెలుగువారి కోడలు అంటావు, నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా, ఇలా మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్లో. శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా? హైదరాబాద్ యువకుల్లారా, హైదరాబాద్ మేధావుల్లారా, ఆలోచన చేయాలి మీరుగా. ఈ బీజేపీ నీతి ఏంది? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను నేను జర్నలిస్ట్ మిత్రులను, దయచేసి ఇది అన్యాయం కాదండి. కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే, ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాల. మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు, ఇక 100 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాము, ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమ్మత్ ఉంటుండే, కానీ దీని శిఖండిని పెడుతున్నాము అని చెప్తారు ఇలా. నిన్న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పిలువబడేటటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కంత్రి చంద్రశేఖరరావు, కంత్రి మాటలు మాట్లాడినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అసలు ముఖ్యమంత్రికి ఏమన్నా మెంటల్ ఎక్కిందా, పిచ్చెక్కిందా? భారతీయ జనతా పార్టీని చూస్తే ఆయనకు అసలు ఎందుకంత ముచ్చమటలు వస్తున్నాయి? దేశ ప్రధానిని, కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఒక మహిళ, స్త్రీని పూజించి గౌరవించినటువంటి మన దేశంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెడితే ఆమెని ఆయన మాట్లాడినటువంటి తీరు కొంచెమైనా ముఖ్యమంత్రికి అసలు సిగ్గేట్లు అనిపిస్తలేదో మాకు అర్థమవుతలేదు. ఆయన ముఖ్యమంత్రి అని పిలవడానికి మాకు సిగ్గైతుంది ఆయన భాషతోని. ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఆయన మాట్లాడేటువంటి భాష గురించి అసలు వినడానికి కూడా ఈరోజు సిగ్గుపడేటటువంటి పరిస్థితి వచ్చింది.
నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడదలుచుకుంటే నువ్వు ఏం ఆశించినావు? ఆశించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాల్లో మనకు ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ నష్టాలు జరిగినాయి, దాని మీద బేరీజ్ వేసి మాట్లాడి దానికి మా ఈ రకమైనటువంటి న్యాయం జరగాలనేటటువంటి మాట మాట్లాడుతూ పద్ధతిగా మాట్లాడుతూ ఒక గౌరవంగా మాట్లాడితే ముఖ్యమంత్రి కూడా ఒక గౌరవం ఉంటుంది. అదేది కాకుండా కేవలం ఆయన భూత పురాణం మళ్ళా అంటాడు భారతీయ జనతా పార్టీ అట ఆయన భూత పురాణం అట. ఆయన మాట్లాడిన భాషలు ఏమైనా భాష నాది నిన్న ఒక్కసారి మనం చూస్తే కనుక ఒక్కొక్క భాష ఒక్కొక్క వర్డ్ చెప్తారని ఆయన మాట్లాడిన భాషలో మా వర్డ్లు లాగులు పగల కొట్టాలే ఇది భూతా లేకుంటే సంస్కృతమా ఇదేమన్నా శ్లోకమా సాయి సంసారి లచ్చిరావు దొంగ దరిద్రులు దరిద్ర ముఖాలు మందికి పుట్టిన బిడ్డలు మా పిల్లలని ముద్దాడే బేషరం గాండ్లు దమాక్ లేనోళ్ళు మెంటల్ గాళ్ళు అసలు ఈ మెంటల్ గానికి అసలు ఏమైంది అర్థమవుతలేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పడానికే సిగ్గుపడుతున్నాం. మీ బొంద మీ నెత్త కత్త ముండ ముఖం గాళ్ళు బోరి ముండ ఉద్యమం కుక్కలు పడినట్టు ఒరుతారు పిచ్చి కుక్కలు అంటారు కుక్కగాళ్ళు నక్కగాళ్ళు హౌల కోచిగాళ్ళు పోచిగాళ్ళు లంగ సోషల్ మీడియా గాళ్ళు సొల్లు పురాణం గాళ్ళు ఇసిపోయిన వ్యక్తం కేంద్ర ప్రభుత్వానికి మెదడు ఉన్నట్టా లేనట్టా ప్రధానమంత్రిని కూడా సోయి లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సోయి లేనోడు ఏం మాట్లాడాలని కూడా తెలియకుండా అంటే ఈ సొల్లు పురాణం చెప్పని ఇంకే నీ భూతు పురాణం చెప్పని ఇంకనే మీడియా సమావేశం పెట్టినట్టున్నాడు ఆయన బడ్జెట్ గురించి మాట్లాడడానికనేని. తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఏమి ఎలుగబెట్టిండో చెప్పడానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున సహకారం ఇచ్చినా సహకారాన్ని అందుకోలేక ఇచ్చిన ఫండ్స్ని డైవర్ట్ చేసుకుంటూ ప్రజలని మోసం చేస్తూ పదే పదే భారతీయ జనతా పార్టీ నిధులు ఇస్తలేనటువంటి అబద్ధపు మాటలు చెప్తూ ఒక చరిత్రహీనుడుగా ఇదో తెలంగాణలో మిగిలిపోయినటువంటి కేసీఆర్ తెలంగాణ పదవి చెప్పులు తీసుకొని కొత్త ఇంకా సిద్ధమైనని తెలిసినటువంటి కేసీఆర్ నీ చెంప రాయబట్టనిక సిద్ధమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఇట్లా మాటలు మాట్లాడితే నిన్ను గొప్ప అనుకుంటాడా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎన్ని మాటలు అసలు బంగాళాఖాతంలో కలిపేయాలి. ఎవరు కలిపారో బంగాళాఖాతంలో? నిన్ను కలిపారా జుటాకో? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తూ అహర్నిశలు అవమానించి చట్టాలను అవమానిస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తూ మేనిఫెస్టోలు రిలీజ్ చేసి జూటా భూటకపు మేనిఫెస్టోలని ప్రజలకిచ్చి వాటిని నెరవేర్చకుండా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే ఈయన మార్చమంటాడు. ఈయన సొంత రాజ్యాంగం మీద రాయడానికి సిద్ధమైనట్టున్నాడు. ఈయన దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున మెచ్చుకొని కీర్తించి మన దేశ ప్రజాస్వామ్యాన్ని కొనియాడుతుంటే ఈ నియంతకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలంట, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలంట. తెలంగాణలో నువ్వు అధికారంలోకి వచ్చిందే దళితుని సీఎం చేస్తానటువంటి జూటా మాట చెప్పి అధికారంలోకి వచ్చినావు. సిగ్గులేదా నీకు? ఆ కుర్చీ మీద కూర్చొని ఈరోజు కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అనే కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టుగా దళితులని అవమానించినటువంటి నీ యొక్క పరిజ్ఞానం ఈయనకట చాలా తెలివి ఉందంట. దేశంలో ఇంతమంది ఉన్నారు, రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, నువ్వు ఏం ఎలగబెట్టినో చెప్పిన ముందర నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలను నువ్వు ఎలగబెట్టే తీరు చెప్పు కేసీఆర్. దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు?
దళితులకు ప్రతి సంవత్సరం కూడా ఎస్సీ ఎఫ్సీ సప్లాన్ కింద పెట్టినటువంటి నిధులను తారుమారు చేసి డైవర్ట్ చేసి ఏమి ఉద్ధరించినవో చెప్పాలని చెప్పి కేసీఆర్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ బూత్ ప్రాణం మాడుకోకపోతే ప్రజలని నాలుక తెగ్గొట్టినటువంటి సమయం ఆసన్నమైనని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమని ఏం చెప్పిండు అంబేద్కర్ గారి కట 125 అడుగుల విగ్రహాన్ని పెడతానడు. ఎక్కడుందయ్యా విగ్రహం? ఎక్కడుంది? బతుకుండగానే విగ్రహాలు పెట్టించుకొని తయారైనవు. మరి అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ? ఇప్పటికి చెప్పును. ఏడ ఉంది అంబేద్కర్ గారి విగ్రహం? ఎన్నేళ్ళైంది? ఒక జయంతికి కానీ వర్ధంతికి కానీ ఒక్కరైనా నువ్వు దండ వేసి గౌరవించినవా? వారిని పూజించినవా? ఏ ఒక్క జయంతి రోజైనా వర్ధంతి రోజైనా అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతికి ఏ ఒక్క రోజైనా పోయిను గౌరవార్థం వారికి కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వదిలే ఒక నియంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా వారికి నివాళులు అర్పించేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేయలేకపోతే నీకు సిగ్గు అనిపిస్తలేదా ఈ జూటా కూటలు కూయడానికి? ఈయననట మాటలు మాట్లాడతాడు దళితులను దళిత బంధు అని. ఎప్పుడొచ్చింది దళిత బంధు? 7.5 సంవత్సరాల నుంచి దళితులకు అనేక అన్యాయాలు చేసి అనేక మోసాలు చేసి ముఖ్యమంత్రి అని మోసం చేస్తేవి, 3 ఎకరాల భూమని మోసం చేస్తేవి, 2 బెడ్రూమ్ల ఇండ్లని మోసం చేస్తేవి, అనేక రకాలుగా దళితులను మోసం చేసి హుజూరాబాద్ ఎన్నికల్లో మన దళిత బంధు అనేటటువంటి పథకాన్ని కేవలం ఎన్నికల్లో గెలవడానికే ఆ పథకం పేరు చెప్తీవి. ఇప్పటిదాకా ఏ ఒక్కరికైనా నీ దళిత బంధు పథకాన్ని అందజేస్తామని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. వీటికి జవాబు చెప్పు, వీటికి జవాబు చెప్పు. ప్రధానమంత్రి జవాబు చెప్పాలే, నాకు సమాధానం చెప్పాలంటున్నావు. సిగ్గు దానికి మాట్లాడడానికి నువ్వే నిలబెట్టావు ఇక్కడ చెప్పు. ప్రధానమంత్రి పేరు ఉచ్చరించేటటువంటి స్థాయిలో నీకు లేదు. వారితో నీకు పోలిక, నువ్వు ఒక అవినీతి సామ్రాటు. నువ్వు ఈ దేశ హితం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశంలో అట్టడుగు ఉన్నటువంటి బీదవాడ బాగోపుల కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాట్లాడేటటువంటి స్తోపత కానీ స్థాయి కానీ నీకు లేదు కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.